శ్రీమాత్రే నమః. మనము సౌందర్య లహరి నుండి 60వ శ్లోకము అర్థం చదువుకుందామా? సరస్వత్యా సూక్తిరమృతలహరి కౌశలహరీ పిబంత్యా శర్వాణి శ్రవణచుడుకాభ్యామ విరళం చమత్కార శ్లాఘా చలిత శిరస కుండలగతో ఝణత్కారై సారై ప్రతివచనమాచష్ట ఇవతౌ. దీని అర్థం చూద్దాం. ఓ శర్వాణి, అమృతలహరి కౌశల్యాన్ని కూడా, అమృతలహరి కౌశలాన్ని కూడా హరించునట్టి సరస్వతి సూక్తిని శ్రవణ రూపాంజలులతో అవిరళంగా పానం చేసే సమయంలో నీ కర్ణకుండలాలు చమత్కార పూర్ణోక్తులకు శ్లాఘా సూచకంగా అనుక్షణం మోగుతూ ఓంకారోచ్చారణ జరుగుతూ ఉన్నట్టుగా, ఓంకారోచ్చారణ సదృశంగా హుంకారం ద్వారా బదులు పలుకుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. అంటే ఇదంతా కూడా ఒక చక్కని వర్ణన అన్నమాట. ఆ వర్ణనలోనే మనకు అమ్మవారు కూడా ఆనందిస్తారు, అలాగే వరాలు ఇస్తారన్నమాట. నన్ను ఇంతగా పొగుడుతున్నారు అని. అంటే ఇక్కడ ఎంత బాగా చెప్పారంటే, ఓంకారోచ్చారణ సదృశంగా ఉందిట, ఓంకారం ద్వారా బదులు పలుకుతున్నాయా, ఏవి కర్ణకుండలాలు అమ్మవారివి. ఎంత చక్కగా వర్ణించారు చూడండి. ఇదే మనము కాళిదాసు యొక్క రచనల్లో కూడా మనము ఉపమాలంకారము అంటారు, ఉపమా కాళిదాసస్య అంటారు. అలాగా ఇక్కడ కూడా మనకు ముఖ్యంగా ఇది మొట్టమొదట అనమాట ఆది శంకరాచార్యుల వారు వ్రాసినప్పుడు ఎంత చక్కగా సౌందర్యలహరిలో అమ్మవారిని ఆ విధంగా, ఆమె ఏ విధంగా ఆభరణ భూషితయ్యి ఉన్నది అంటూ చక్కగా ఒక్కొక్కటి తీసుకొని చెప్తున్నారు చూడండి. ఒకసారి కర్ణకుండలాలు అంటున్నారు, ఒకసారి హారాల గురించి చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మవారిని ఆ విధంగా చక్కగా చెప్పడం అన్నమాట. అంటే ఏ విధంగా వర్ణన చేసినప్పుడు బిడ్డలు కూడా చూడండి, అమ్మది అప్పుడప్పుడు ఇలా తీసుకుని ఇలా అంటారు అన్నమాట మాట్లాడుతూ, లేకపోతే చిన్నగా అప్పుడప్పుడే మాటలు వచ్చినప్పుడు వాళ్ళు ఇలా పట్టుకుని ఇలా పట్టుకుని లేకపోతే ఇలా ఇలా అంటూ చూస్తూ ఉంటారు అన్నమాట. అంటే అప్పుడు ఆ తల్లి ఎంతో ప్రేమగా, నా బుజ్జి కన్నే నా బంగారు తండ్రి అంటుంది. అలాగా ఇక్కడ కూడా మనము ఆ మనం అందరం కూడా ఆమె బిడ్డలం కదా, అందుకే మనము మనందరి తరఫున ఆయన శ్రీ ఆదిశంకరాచార్యుల వారు మనకు సౌందర్యలహరిని అమ్మవారికి పాడుతూ మనకు అందించారు లోకానికి. అది మనము కేవలము చదువుకుంటేనే అంత పుణ్యం, దానిలో నిక్షిప్తమై ఉంచారన్నమాట పెద్దలు. ఆ విధంగా ఉన్నందుకే మనము ఈరోజు శ్లోకము అర్థము చదువుకున్న అమ్మవారు చాలా సంతోషిస్తారు. అందుకే మనం ఈ శ్లోకాన్ని అర్థాలను ఇవన్నీ కూడా అనుసంధానిస్తున్నాం. ఏ విధంగా అంటే సౌందర్యలహరి మరి 100 శ్లోకాలు కదండి, ఒక్కొక్క శ్లోకంలోని అర్థంతో సహా మనం తెలుసుకుంటే మరొకసారి చదివినప్పుడు ఆ శ్లోకాలు కూడా చాలా సులభతరంగా మనము చక్కగా కంఠత కూడా పట్టవచ్చు అన్నమాట. అది మనం ఇవాళ తెలుసుకున్నాము. శ్రీమాత్రే నమః.